నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నన్ను క్షమించండి దాదా, ఇంట్లో నుంచి పారిపోయి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను మీతో మాట్లాడాలి. అన్నీ వదులుకుని ఇంట్లోంచి పారిపోయిన దాంతో మాట్లాడడానికి ఏమీ లేదు. లేదు దాదా, నేను మీతో మాట్లాడాలి. సంధ్య, నీతో మాట్లాడాలి. ఫోర్ ఇయర్స్గా ఇవి ఇచ్చే మాట చెప్దాం అనుకున్నాను సంధ్య. ఐ లవ్ యూ సంధ్య. ఈ ర్యాంక్స్, ఎంఐటి సీట్, ఇవన్నీ నేను ఇంప్రెస్ చేయడానికే. ఇన్నాళ్ళు నేనేం చెయ్యాలో ఏం చేయకూడదో అన్నీ మీరే చెప్పారు దాదా. మీరు చెప్పినవన్నీ విన్నాను, ఇక నాకు వినాలని లేదు. నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు దాదా. నాకు చదువుకోవాలనుంది, జాబ్ చేయాలనుంది, లైఫ్ చూడాలనుంది. ఇదంతా నేను ఇంట్లోంచి పారిపోకుండా ఆ రోజు చెప్పుండాల్సింది. కానీ అప్పుడంత ధైర్యం లేదు. ఇన్నాళ్ళు నేను చదువుకున్న చదువు, మీ 22 ఏళ్ల పెంపకం నేర్పించింది, నా ఫ్రెండ్స్తో చేసిన ఈ ఒక్క ప్రయాణం నాకు నేర్పించింది. ఈ ఒక్కసారి నాకేం కావాలో అది ఎంచుకునే అవకాశం నాకు ఇవ్వండి దాదా. నిజానికి ఎంఐటి, యుఎస్ నాకు కరెక్ట్ కాదు. ఇవన్నీ ఉన్నా నేను హ్యాపీగా ఉండలేను. నేను హ్యాపీగా లేనప్పుడు నాతో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచలేను. నేను నీకు కరెక్ట్ కాదు సంధ్య. మీ డాడ్ నీ కోసం వెతికే పర్సన్ నేను కాదు. మ్యూజిక్ అంటే ప్రాణం. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుంటే ఎక్కడ మా అన్నేలాగా ఓడిపోతాను అని నా భయం. ఆ భయం వల్లే ఇన్నాళ్ళు నన్ను నేను కోల్పోయాను సంధ్య. ఇంకా ఇలానే బతికితే ఏం కోల్పోతానో కార్తీక్ని చూశాక అర్థమైంది. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుంటే ఫెయిల్ అవుతానో సక్సెస్ అవుతానో నాకు తెలియదు సంధ్య. కానీ ఫెయిల్ అయినా కూడా కనీసం నాకు నచ్చింది ట్రై చేసి ఫెయిల్ అయ్యానన్న తృప్తి ఉంటుంది. సంధ్య, మనం గుడ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లాగే విడిపోదాం. ఇప్పుడులా విడిపోయి లైఫ్లో ఏదో ఒక్కరోజు మళ్ళీ ఫ్రెండ్స్లా దగ్గరయ్యే అవకాశం ఉంది. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇలా కలిసి ఉండి ఎంత దూరం ప్రయాణించినా మనం ఎప్పటికీ దగ్గర కాలేము. నా లైఫ్లో నేను ఇష్టపడినవి, కోరుకున్నవి అన్నీ దొరికే. నిజం చెప్పాలంటే కోరుకున్న దానికంటే అన్నీ ఎక్కువ దొరికే. కోరుకున్నది దొరకకపోతే పడే బాధ ఇంతవరకు నాకు తెలియదు. కానీ నీ వల్ల ఆ బాధ కూడా నాకు పరిచయమైంది. థ్యాంక్స్ టు యూ. ఐఎమ్ సారీ సంధ్య. డోంట్ బి. నా గురించి నువ్వు బాధపడకలే సూర్య. నెక్స్ట్ వీక్ యుఎస్ వెళ్ళిపోతాను. డాడ్, బిజినెస్, ఇంకా లైఫ్ అంతా బిజీ బిజీ. ఇక్కడ జరిగిందంతా ఏం గుర్తురాదు. నేనేమి నిన్ను మిస్ కానిలే. అప్పుడప్పుడు గుర్తొస్తావేమో అంతే. ఎప్పుడైనా గుర్తొచ్చినా ఎప్పుడో నెలకు లేదా వారానికో, మహా అయితే రోజుకోసారి. కానీ సూర్య, కొంచెం
రోజువే మిస్ అయినా ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతానేమో. ఆ జర్నీ ముగింపు మా జీవితాలలో సరికొత్త ప్రారంభానికి దారితీసింది. బయట ప్రపంచం చూద్దామని వెళ్ళిన మాకు ఆ ప్రయాణం మమ్మల్నే మాకు కొత్తగా పరిచయం చేసింది. ఆ జర్నీ చేసినప్పుడు మేము తిరిగిన రోడ్లే మా క్లాస్ రూమ్స్, ఎదురుపడిన మనుషులే మా టీచర్స్, మా అనుభవాలే మాకు పాఠాలయ్యాయి. ఆ ప్రయాణమే మా పాఠశాల.